వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో నేను ఒక 2 అవర్స్ రాజ్మా నానబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఈ కుక్కర్ బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు బిర్యానీ ఆకు, ది బిర్యానీ పువ్వు దినుసండి, దీన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని ముందుగా ఈ రాజ్మాని ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మనము ఒక 6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ రాజ్మా 6 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని నేను పక్కకు దించి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలి. ఈ వేడైన నెయ్యిలో 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే 1/4 లవంగాలు వేసుకొని వీటిని మంచి అరోమా వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీనిలో నేను 1 కప్ టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయేంతవరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకొని, మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ రాజ్మాని ఇప్పుడు మనం ఆ కర్రీలో కలుపుకుందాము. మనం కుక్ చేసుకోవడానికి రాజ్మాలో వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్తో సహా కర్రీలో కలిపేసుకోవాలి. కర్రీనంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాము. కర్రీ ఒకసారి చూద్దాము. కర్రీ రెడీ అయిపోయింది.
దీనిలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. రాజ్మా కర్రీ రెడీ. దీన్ని మనం రైస్లో తినచ్చు, చపాతీల్లో తినచ్చు, పుల్కాల్లో కూడా తినచ్చు. రాజ్మా కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.